Dar nu te-am încitorat. Să ai linie cu devreu. Nu se mai adevăr. Nu te am măcau baile la șter. Nu mai am, el până la urmă, mă știu, vadă, e băr. Ani, pavrat, trăndam lor, vai băr, gândi. Să dacă mi-ți o sna, mi-e înărti, na, hrădă porta, amână alu tine gestă, na, ala de o vădic mele, na, că de vară îndăr pără, văptărătă, na, hrădă porta, amână alu. Ala de, మాకు చిరకాల మిత్రుడు ముస్తక్ అహ్మద్ గారు ఆయనని అభినాష్ గారు అని పిలుస్తున్నారు. నేను వాస్తవాన్ని చెప్పాలంటే అభినాష్ గారి యొక్క అభిమానిని నేను. 1991లో మా చర్చిలో ఒక డిబేట్ జరిగింది. మన శనివారి పాట దగ్గర దుబ్రా నుంచి ఆ యూనివర్సల్ పీస్ ఆ మెసేజ్ సెంటర్ నుండి సహోదరులు వచ్చారు. మంచి డిబేట్ అది. అందులో ఆత్మచేత ఆత్మపూర్ణులై ముస్తక్ అహ్మద్ గారు ఇచ్చిన సందేశం ఈవెంట్కి నా హృదయంలో అది సదలపరచబడి ఉంది. నేను రాగానే బుక్ స్టాల్ దర్శించాను. ఎప్పుడైనా సరే ఏ బుక్ స్టాల్ అయినా చూస్తాను. నేను నాకు కావలసిన పుస్తకాలు నేను చదువుకుంటాను, తీసుకొని చదువుకుంటాను. అలాగే అభిలాష్ గారు రాసిన బుక్స్ రాగానే నేను వాటిని సంపాదించుకున్నాను. అద్భుతమైన పుస్తకాలు ముస్తక్ అహ్మద్ గారు రాశారు. వారికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. 1991 నుండి ఈ నేటి వరకు కూడా అనేకమైన డిబేట్స్ ఇస్లాం సోదరులతో నేను చేశాను. ఈ దినం మనకి ప్రపంచానికి శాంతి ఎలా సాధ్యం, ఎలా కలుగుతుంది అనే అంశం మన ముందు ఉంచబడి ఉంది. యేసు ప్రభు వారు యోహాను సువార్త 14:27 ఏమంటారంటే, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు ఇచ్చుట లేదు, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని యేసు ప్రభు వారు చెప్పారు. ఈ శాంతి సందేశాన్ని సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నేను తెలియపరచండి అని చెప్పారు. అప్పటికి ఇజ్రాయిల్ దేశంలో యూదుల మధ్య ఉంటున్న ఆ విభేదాలు, మతపరమైన సాంఘిక పరమైన ఆ విభేదాల వల్ల ప్రజలు విసిగిపోయారు. తరువాతలో చివరి గ్రంథము మరాఠీ, మరాఠీ గ్రంథముతో దేవుడికి ప్రవక్తలతో కానీ మనుషులతో కానీ ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ మానివేశాడు. 430 దడా పీరియడ్ అంటారు దాన్ని. తర్వాత 430 యేసు ప్రభు వారు భూమి మీద జన్మించారు. ఆయన బోధలు ఎలా ఉన్నాయంటే ఇస్రాయేలీలకు విరుద్ధంగా ఉన్నాయి. అందుచేత ఇస్రాయేలీలందరూ ఆయన మీద పగబట్టి ఆయన చంపాలి అని ప్రయత్నం చేశారు. అయితే యేసు ప్రభు వారు ఆయన బోధన ఏం కనిపిస్తుంది మనకి అంటే, ప్రపంచానికి శాంతి కావాలి, ప్రతి మానవుడు శాంతితో జీవించాలి అనేది ఆయన చెప్పారు. ఆయన శాంతి అన్న విషయం మీద ప్రపంచానికి శాంతి ఎలా కలుగుద్ది అంటే 5 విషయాలు బైబిల్లో చెప్పబడ్డాయి. మొదటిది ఇండివిజువల్ పీస్, వ్యక్తిత్వము, వ్యక్తిగతమైన సమాధానము యొక్క శాంతి.
అన్నారు. యుద్ధాలు కలిగిన కాలంలో యుద్ధాలు జరిగేటప్పుడు రాజులు కానీ ప్రభుత్వాలు కానీ ప్రక్కవారిని శత్రువులుగా భావించేవారు. దాని దైవ సందేశాన్ని ఇచ్చే యేసు ప్రభు వారు చెప్తారు, మీకు శత్రువు ఎవడు లేడు. మన తెలుగులో కూడా ఒక సూక్తి ఉంది, తన కోపమే తన శత్రువు. నీ ప్రధాన శత్రువు ఎవరు అంటే నీ శరీరమే. శరీర వాంఛలతో కోరికలతో నిండిపోయి పగవాడిగా మారిపోయి ప్రక్కవాడిని దోచుకుంటూ శాంతి లేక సమాధానం లేక తిని తాగి మత్తుల్లి మదించి తిరిగేవాడిలో సమాధానం ఉండదు. వాడు కూడా సమాజానికి చీడ పురుగులాగా తయారైపోతూ ఉంటాడు. కనుక అసలు శత్రువు అనేవాడే మీరే ఉండాలనుకుండగా నశింపజేయండి అన్నాడు. శత్రువు మొదటగా మన శరీరంలోనే చంపారు. రెండవది బాహ్యమైన శత్రువు. మీకు ఎవరైనా శత్రువు ఉన్నట్లయితే వాళ్ళు మీరు ప్రేమించండి. వాడు ఆకలిగా ఉంటే వారికి మీరు అన్నం పెట్టండి. వారి కుటుంబానికి ఏదైనా అవసరమైతే మీరు ఆదుకోండి. వాడికి మీరు మేలు చేయండి అని యేసు ప్రభు వారు చెప్పారు. ఇది మనకి ఎలా సాధ్యం అంటే మానవుడికి అసాధ్యమే. కానీ ఆధ్యాత్మిక జీవితంలో దేవునిలో ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారికి ఇది సాధ్యము అన్నాడు యేసు ప్రభు వారు. ఎవరికి కూడా ఏ విధమైన హాని చేయకుండా క్రోధం కోపం ఉద్రేకం ఆవేశం లేకుండా జీవించాలి అని క్రీస్తు ప్రభు వారు బోధిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 23-25 వచనాల వరకు ఇంజీల్లో యేసు ప్రభు వారు ఇలా చెప్పారు, నీవు దేవుని వద్దకు వెళ్ళి బలి అంటాడు. కానీ యేసు ప్రభు వారు అలా అర్పించొద్దు, అలా అర్పిస్తే అది దైవము వద్దకు చేరదు అని చెప్పారు ఆయన. ఇంకా ఆయన ఏమని చెప్పారంటే, సాధ్యమైతే అందరితో కూడా నీవు సమాధానము కలిగి ఉండు అని చెప్పారు. అందరితో కూడా సమాధానము కలిగి ఉండాలి. మన ప్రవర్తనను బట్టి మనకు శత్రువు ఏర్పడుతూ ఉంటాడు. మాది మాట చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. రెండవది డొమెస్టిక్ అంటే కుటుంబాలు ఎలా ఉండాలి అంటే, కుటుంబాల్లో ఏమైపోతారంటే వాళ్ళు చట్టవారిగా తయారైపోతారంటే వస్తుంది, పరిష్కారం వస్తుంది, దొంగలైపోతారు, పట్టేవాడైపో చేస్తారు. ఆఖరికి వాడు శాపగ్రస్తుడుగా మారిపోతాడు అంటే దేవుడు ఆ బిడ్డలను కూడా దైవికంగా పెంచుకుంటూ ఉన్నా. బాల్యం నుంచి కూడా
ధర్మ పేరు చెప్పండి ఇస్లాం
ఇస్లాం అనే పదంలో ఏముంది? ఇస్లాం అనే పదానికి మూలం ఏంటి? సలాం, షాలం. మన అరబీ భాషలో హీబ్రూలో అదే పదాన్ని షాలం అంట. షాలం అంటే సలాం, శాంతి. అలాగే ముస్లిం అన్నారు. ముస్లిం అంటే శాంతి కామకుడు అని అర్థం. శాంతి కామకుడు అనే అర్థం వస్తుంది. నేను దివ్య ఖురాన్లోని ఒక వాక్యాన్ని చదివాను. అది మూడో అధ్యాయంలోని వాక్యము. అక్కడ ఏం చెప్పబడుతోంది? దేవుడు చెప్తున్నాడు, మీరు అల్లాహకు ఆమోదయోగ్యమైన ధర్మం ఇస్లాం మాత్రమే అంటున్నాడు. చెప్పండి, అల్లాహకు ఆమోదయోగ్యమైన ధర్మం ఇస్లాం మాత్రమే అని చెప్తూ అదే అధ్యాయంలో మరొక సందర్భంలో ఏమంటున్నాడంటే, ఎవరైనా ఇస్లాంను కాక వేరొక విధానాన్ని అవలంబించి నా ఎంతకు వస్తే అతడు పరలోకంలో విప్రుడైపోతాడు లేక నరకానికి బలైపోతాడు అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ముస్లిములు గమనించాలి, మా క్రైస్తవ మిత్రులు హిందూ మిత్రులు కూడా గమనించాలి. ఈనాటి అశాంతికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ అందులో ఒక కారణం, ప్రధాన కారణం ఏంటంటే మన గ్రంథాలలోని సాంకేతిక పదాల అవగాహన రహిత్యం. దాని వల్ల టెర్మినాలజీ అంటారు కదా, ప్రతి రంగానికి ప్రతి వ్యవస్థకు దానికి ఏముంటాయండి మూలాక్షరాలు ఏమంటారు? సాంకేతిక పదాలు. ఓకే, ఈ సాంకేతిక పదాల అవగాహన. ఉదాహరణ కంప్యూటర్స్లో వెళ్ళిపోతే ఒక సాంకేతిక పదాలు ఉంటాయి, మీరు మ్యాథ్స్లో సైన్స్లో వెళ్ళిపోతే ఒక సాంకేతిక పదాలు ఉంటాయి, అలాగే మళ్ళీ అనేక ఇతర సైన్సెస్కి వెళితే అక్కడ దానికి సాంకేతిక పదాలు ఉంటాయి. ఆ సైన్స్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఏం చేయాలండి? ఆ సాంకేతిక పదాలకు అర్థాన్ని ముందు తెలుసుకోవాలి. అలాగే ధార్మిక వ్యవస్థకు కూడా సాంకేతిక పదాలు ఉన్నాయి. మన హిందూ ధర్మానికి సంబంధించి హిందూ శాస్త్రాలలో హిందూ ధర్మ అవగాహన చేసుకోవాలంటే సాంకేతిక పదాలు ఉన్నాయి. అలాగే క్రైస్తవ్యం, అలాగే ఇస్లాం సంబంధించి క్రైస్తవ్యానికి సంబంధించి మూల పదాలు మరి హిబ్రూ భాషలో ఉంటాయి, అలాగే ఖురాన్లో అయితే అరబీ భాషలో ఉంటాయి. సరే, ఇప్పుడు చూడండి, ఇస్లాంను కాక వేరొక విధానాన్ని మీరు అవలంబించి వస్తే మీకు అక్కడ సాఫల్యం లేదు. ఇస్లాం మాత్రమే దేవుడు అంగీకరించిన ధర్మం అనే ఇక్కడ పదం ప్రయోగం చేయబడింది. ఈ పదాన్ని కాస్త మనం అర్థం చేసుకుంటే, ఇస్లాం అనేది ఒక మతం పేరా, ఒక ప్రవృత్తి పేరా, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇస్లాం అనేది ఒక మతం పేరా, ఒక ప్రవృత్తి పేరా అంటే, ఈరోజు మన రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం మరి ఆయా వ్యక్తులను ఆయా మత వర్గాల పరంగా విభజన చేయడం జరిగింది. ఎవరు ఎంత శాతం ఉన్నారు, ఎవరి అవసరాలు ఏంటని తెలుసుకోవడం కోసం ప్రభుత్వం చేసిన పనిది, అది అవసరమే. మరి భారత రాజ్యాంగం ప్రకారంగా భౌతికంగా ఇస్లాం అనే పదం ఏంటంటే అది ఒక మతము, ముస్లిం అంటే ఆ మతాన్ని అవలంబించే వ్యక్తి, ఇది భౌతిక అర్థం. కానీ దివ్య ఖురాన్ యొక్క అర్థం ఏంటయ్యా? అదే అర్థమా దివ్య ఖురాన్ ప్రకారంగా అంటే, దివ్య ఖురాన్ ప్రకారం అది దాని అర్థం అది కాదు. అక్కడ ఏంటది దాని అర్థం ఏంటంటే, ఇస్లాం అంటే అల్లా వద్ద ఆమోదయోగ్యమైన ధర్మం ఇస్లాం అన్నారు. ఇక్కడ ధర్మము, ఇస్లాం అనే పదాలు ఉపయోగించబడ్డాయి. దీన్ ఇస్లాం ఒకసారి ఇది అర్థం చేసుకోవాలంటే ముందు మనిషి బిహేవియర్లో రండి. మనిషి ప్రవృత్తి, మతాలు ధర్మాలు అన్ని పక్కన పెట్టండి. జస్ట్ ఏ హ్యూమన్ బీయింగ్, ఒక సాధారణ మానవుడు. అతనిలో ప్రవృత్తులు ఉన్నాయి. మౌలికంగా అతనిలో ఉన్న ప్రవృత్తులు రెండు, ఒకటి అనుకూల ప్రవృత్తి, రెండవది వ్యతిరేక ప్రవృత్తి. ఉన్నాయి ఎవండి? దీనికి ఏదైనా మతంతో కానీ వర్గంతో కానీ ఏదైనా సంబంధం ఉందండి? ఇది ఏ మాత్రం సంబంధం లేదు. కేవలం హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎ మానవుడిగా కేవలం ఈ యొక్క యాటిట్యూడ్ అతనిలో ఉంది. మరి ఈ యాటిట్యూడ్ ప్రకారంగా చూస్తే మనిషి ఒకవైపు శాంతి కామకుడుగా ఉండగలడు, రెండో వైపు ఒక ఉగ్రవాదిగా కూడా ఉండగలడు. ఈ శాంతి స్వభావం, ఉగ్ర స్వభావం అనేది ఇవి మతానికి సంబంధించిన లక్షణాల, వ్యక్తి మనస్సుకు సంబంధించిన లక్షణాలు. ఇవి దేనికి సంబంధించిన లక్షణాలమ్మా? వ్యక్తి మనస్తత్వానికి సంబంధించిన లక్షణాలు. ఓకేనా? అది ఇప్పుడు కాస్త మళ్ళీ మన విషయంలోకి వద్దాం. అల్లా ఏమంటున్నాడు? ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని అల్లాహకు ఆమోదయోగ్యమైన ధర్మం ఇస్లాం మాత్రమే అంటున్నారు. అంటే ఇస్లాం మాత్రమే అంటే ఎక్కడేంటి? శాంతి మాత్రమే. ధర్మం అంటే బిహేవియర్, ధర్మం అంటే ప్రవృత్తి, ధర్మం అంటే విధానం.
ధర్మం అంటే మార్గం. ఏ మార్గం దేవుడికి ఇష్టమైంది? శాంతి మార్గము దేవుడికి ఇష్టమైంది. అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మీరు శాంతియుతంగా ప్రవర్తించే విధానాన్ని అవలంబిస్తేనే నాకు ఇష్టులవుతారు. శాంతి కామక మార్గాన్ని అవలంబించిన వారు మాత్రమే దేవుడి దగ్గర సఫలమవుతారు అని. ఇప్పుడు చెప్పండి, శాంతికి వ్యతిరేకమైన పదం ఏంటి? అశాంతి, ఉగ్రత, విచ్ఛిన్నత, ఇంకా అనేకమైనటువంటి డిస్ట్రక్షన్ సంబంధించి అనేకమైన పదాలు మనం చెప్పుకోవచ్చు. ఇది తప్ప ఏ విధానాన్ని అవలంబించినా నా దగ్గర వారు విఫలమైపోతారు అంటున్నారు. అంటే ఒక శాంతి మార్గాన్ని తప్ప మీరు దాని భిన్నమైనటువంటి ఎలాంటి అశాంతిమయమైనటువంటి ప్రవృత్తి కలిగి నా దగ్గరకు వచ్చారంటే మీకు స్వర్గం లభించదు, మీకు ముక్తి లభించదు, మీకు నిత్యరాజ్యం లభించదు, మీరు నరకానికి పోతారు అంటున్నారు. చెప్పండి, ఈ ప్రకారం ఇది సమంజసమా కాదా? ఈ ప్రకారం ఇది సమంజసం కాదా అండి? కాబట్టి ప్రియులారా, అయితే ఈ విషయం ఒక కామన్ ముస్లిం, ఒక సాధారణ ముస్లింకి ఈ విషయం అవగాహన ఉందా? ఇస్లాం అంటే శాంతి, ముస్లిం అంటే శాంతి కాముకుడు, అతడు శాంతిగా ఉంటేనే దేవుడు ఇష్టపడతాడు, దానికి భిన్నమైన వ్యతిరేకమైనటువంటిది ఉగ్రత, ఈ ఉగ్రత ఉన్నవాడికి దేవుడు ఇష్టపడడు అని ఈ రకమైనటువంటి వాక్యం యొక్క అర్థాన్ని తీసుకుంటున్నారా, లేక ఇస్లాం ముస్లిం అనేది ఒక మతం, ఒక మతస్థుడనే అర్థం తీసుకుంటున్నారా? చెప్పండి, ఒక మతస్థుడని అర్థంలో తీసుకున్నారు తప్ప ఇది బిహేవియర్ సంబంధించినటువంటి విషయంగా ఎవరు తీసుకోవడం లేదు. ఇది కొత్త విషయం. అయితే మహాశీలారా, మరి ఈ ప్రకారంగా అటు హిందూ శాస్త్రాలు పరిశీలించినా, ఇటు మన క్రైస్తవ గ్రంథాన్ని పరిశీలించినా, దివ్య ఖురాన్ లేక ముహమ్మద్ ప్రవక్త బోధన పరిశీలించినా, అన్నింటిలో ఒక విషయం సమిష్టిగా కనిపిస్తుంది. అదేంటది? శాంతి. శాంతిగా ఉండాలి, శాంతి పదమే దేవుడికి ఇష్టమైన పదము అనే గ్రంథాలు చెప్తున్నాయి. అయితే వారిలో ఈ శాంతి లక్షణాలు ఉన్నాయా, అశాంతి లక్షణాలు ఉన్నాయా అనంటే ఎక్కువగా అశాంతి లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ అసలు దీనికి గల మూల కారణం ఏంటి అనే దాన్ని ఆలోచన పొరలేనటువంటి మీరందరూ తీవ్రంగా యోచించవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు మా వేదశాస్త్రాలు చాలా గొప్ప గ్రంథాలు, శాంతి మార్గాన్ని బోధిస్తున్నటువంటి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత శాంతి మార్గాన్ని బోధిస్తున్న గ్రంథాలు అని అంటున్నారు. ఓకే, గ్రంథాలు శాంతి మార్గాన్ని బోధిస్తున్నప్పుడు ఆ గ్రంథాల అనుచరులు ఏముండాలి? శాంతి ఉండాలా, శాంతి ఉండాలా, ప్రేమ ఉండాలా, ఉగ్రత ఉండాలా? ప్రేమ ఉండాలి, ఉగ్రత ఉండకూడదు. కానీ మరి ఈనాడు ఆ గ్రంథాలను నమ్ముతున్న ప్రజలుగా చెప్పుకుంటున్నటువంటి హిందూ సమాజంలో శాంతి ఉందా, అశాంతి ఉందా, ప్రేమ ఉందా, ద్వేషం ఉందా అంటే ఏ శాంతి ఎక్కువ ఉందండి? దాని ప్రతికూల లక్షణాలు ఉన్నాయి, కానీ అనుకూల లక్షణాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. సరే, పరిశుద్ధ బైబిల్ గ్రంథం విషయానికి వచ్చినప్పుడు ఇది శాంతిని బోధించే గ్రంథంగా మరి చెప్తున్నప్పుడు నిజంగా అందులో శాంతి ఉంది ఈ విషయం కూడా తెలుసు మనకి. అయితే ఆ గ్రంథాన్ని నమ్ముతున్న ప్రజల్లో శాంతి ఉందా, అశాంతి ఉందా, ప్రేమ ఉందా, ద్వేషం ఉందా అంటే శాంతి మీకు కనిపిస్తుందండి? ప్రతికూల లక్షణాలే కనిపిస్తున్నాయి. అలాగే దివ్యపురం తీసుకుంటే దివ్యపురంలో ఆద్యంతము శాంతి అని ఉంది, శాంతికి పెద్ద పెట్ట వేయడం జరిగింది, నిజమే, వాస్తవమే. అయితే ఆ గ్రంథాన్ని నమ్ముతున్నటువంటి ప్రజల్లో శాంతి ఉందా, శాంతి ఉందా, ప్రేమ ఉందా, ద్వేషం ఉందా, ఏమనిపిస్తుందండి? ఇక్కడ కూడా ప్రతికూల లక్షణాలు కనిపిస్తున్నాయి, కానీ అనుకూల లక్షణాలు కనిపించడం. కాబట్టి ఈరోజు కొన్ని వేదికలు ఉన్నాయి, ఆ వేదికలపై ఒక రకమైన ప్రసంగాలు జరుగుతున్నాయి. దానికి భిన్నమైనటువంటి వేదిక మన వేదిక. అదేంటది? మా హిందూ శాస్త్రాలే గొప్ప శాస్త్రాలు, వాటికి భిన్నమైన శాస్త్రాలు అన్నీ కూడా అవి వ్యర్థమైన శాస్త్రాలు, అవి అసలు దైవ గ్రంథాలే కాదు, వాటికి దైవ సందేశమే లేదు. ఇది ఒకవైపు చెప్తుండే. మరోవైపు మా పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాత్రమే శాంతిని బోధించే గ్రంథం, ఇదే దైవ గ్రంథం, ఇది తప్ప ఏ గ్రంథము కూడా దైవ సందేశం ఉన్నటువంటి గ్రంథం కాదు అనే ప్రకటన మరోవైపు మన క్రైస్తవులు జరుగుతుంది. అలాగే ముస్లింలు చూసినా కూడా ముస్లింలు కూడా ఇదే ప్రకటన చేసే వాళ్ళు అధికులు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఖురాన్ మాత్రమే దైవ సందేశం కలిగిన గ్రంథం, అది తప్ప ఏ గ్రంథంలోనూ దైవ సందేశం లేదు, వాటిని ఏమీ మనం ఆదరించవలసిన అవసరం లేదు అనేటువంటి ప్రకటన చేస్తున్నారు. అశాంతికి మూలము, సాంఘిక అశాంతికి మూలం ఇక్కడ పడిందండి బీజం. ఇది శాంతి అశాంతికి మూలం, సామాజిక అశాంతికి మూలం ఇక్కడ, ఇది ఇక్కడ ఉంది బీజం. ఇది రిపేర్ చేయకుండా, ఇక్కడ బాగు చేయకుండా, పై పై పోకలు ఎన్ని చేసినా కూడా ఈ సమాజంలో శాంతి మాత్రం రాదు.
కాబట్టి ముందు హిందూ పండితులు సరే ఇలా చెప్తున్నారు, క్రైస్తవ పండితులు అధిక శాతం ఇలా చెప్తున్నారు, మన ముస్లిం పండితులు అధిక శాతం ఇలా చెప్తున్నారు. సరే అయితే ఇప్పుడు మన పండితులు చెప్పిన దానికి అడుగులు మందులు ఉండాలా, లేక మనం ప్రత్యక్షంగా గ్రంథాన్ని అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి. మనందరం కూడా గ్రంథాన్ని అవగాహన చేసుకోలేకలేదా? ఖచ్చితంగా చేసుకోవాలి. కానీ ఇప్పుడు మా ఈ వేదిక చూడండి, ఇక్కడ ఏముంది? భగవద్గీత ఉంది, ఇక్కడ దివ్య పురాణ బైబిల్, మొత్తం మూడు గ్రంథాలు సమిష్టిగా ఇక్కడ చెప్పబడ్డాయి, పెట్టబడ్డాయి, చెప్పబడుతుంది. వాటి సందేశం ఒకటే చెప్పబడుతుంది. ఇది చాలా సాహసోపేతమైన విషయం అన్నమాట. ఈ సాహసం చేయాలంటే దీనికి చాలా ధైర్యం అవసరం. ఈరోజు ఎక్కడో కాదు, ఈరోజు మరి మేము స్వయంగా ఈ రకమైన ప్రకటన మరి పురాణంలోనే కాదు ఇతర గ్రంథాల్లో కూడా దైవ సందేశం ఉంది, ఆ గ్రంథాల్లో ఉన్న సందేశం కూడా పవిత్రమైంది అని చెప్పినప్పుడు స్వయంగా మా ఈ కార్యక్రమానికి సంబంధించి పాంప్లెట్లు పంచడానికి వెళ్ళినప్పుడు ఎంతో మంది మరి ఖురాన్ అవగాహన లేని వాళ్ళని చెప్పాలి వాళ్ళని దీన్ని వ్యతిరేకించారు. చెప్పండి, అంటే ఏం కోరుకుంటున్నారు ఈ ప్రముఖులు, పెద్దలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలు విడిపోయి ఉండాలి, ప్రజలు సంఘ సంఘాలుగా చీలిపోయి ఉండాలి, వారిపై మేము పత్రం చెలాయిస్తూ ఉండాలి, ప్రజలు కలిసిపోతే మా పెత్తనం వారిపై సాగదు ఒకటి. రెండవది, ప్రజలు అమాయకులుగా ఉండాలి, ప్రజలు అజ్ఞానులుగా ఉండాలి, తద్వారా వాళ్ళని దోపిడీ చేసుకోవడం సులువు అవుతుంది. ఇదండి ఈ రకమైన తప్పుడు దృక్పథం కలిగినటువంటి పండిత వర్గం ఈరోజు హిందూ సమాజంలో, ముస్లిం సమాజంలో, క్రైస్తవ సమాజంలో అధిక శాతం ఉండడం వల్ల ప్రజల్లో మరి సాంఘిక ఐక్యత లేకుండా పోయింది, తద్వారా సాంఘిక అశాంతి ఏర్పడుతుంది. కాబట్టి పిల్లగా మరి ఇక్కడ ఒక సందేహం జరుగుతుంది, అయ్యా మూడు గ్రంథాల్లో ఉన్న ధర్మం ఒకటేనా అని అంటే ఖచ్చితంగా ఒకే ధర్మం. మూడు గ్రంథాలు పరిచయం చేసిన దేవుడు ఒకటేనా అంటే ఖచ్చితంగా ఒకే దేవుడు. దానికి ఆధారాలు ఏంటంటే నేను వివరాలు వెళ్ళను, చాలా సంక్షిప్తంగా మీ ముందు కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకు మన గ్రంథాలు చెప్పే సందేశం ఏంటంటే మన అందరి దేవుడు ఒక్కడే, కానీ మన పండితుల సందేశం ఏంటి? ఎవరి దేవుడు వాళ్ళ వాడే, ఎవరికి వాళ్ళు వేరు వేరు దేవుళ్ళు ఉన్నారనే ప్రచారం ఎవరిలో ఉంది? పండితుల్లో ఉంది. కానీ గ్రంథాల్లో ఉంది అందరి దేవుడు ఒక్కడే. అలాగే మన గ్రంథాలు చూసినప్పుడు మానవులందరి సమిష్టి ధర్మం ఒక్కటే అని చెప్పబడుతుంటే, కానీ పండితులు అధిక శాతం ఏం బోధిస్తున్నారు? ఎవరి ధర్మం వారిది, అనేక ధర్మాలు, కానీ భారత గ్రంథాలు ఎక్కడ కూడా విషయం లేదు. ఇక మూడో విషయం ఏంటంటే గమనార్హమైనటువంటి విషయం, ఈరోజు ప్రజలు అందరూ ధర్మ గ్రంథాన్ని అవగాహన చేసుకోగలరు. గ్రంథాలు చెప్తున్నాయి మన వేదశాస్త్ర ప్రకారం అయితే శూద్రులు మరియు స్త్రీలు కూడా వేదాధ్యయనం చేయొచ్చు అని గ్రంథాలు చెప్తుంటే, మన అధిక శాతం పండిత వర్గం ఏం చెప్తుందండి? శూద్రులు ఈ గ్రంథం చదవడానికి అర్హులు కారు, స్త్రీలు ఈ గ్రంథాలు చదవడానికి అర్హులు కారు అని చెప్తున్నారు. చెప్పండి, ఇది ఎవరి సందేశం? పండితుల సందేశం. అలాగే క్రైస్తవ ముస్లిం సమాజంలో ఈ గ్రంథాలు చాలా గొప్పవి, పండితులు మాత్రమే అవగాహన చేసుకోగలరు, పండితులు మాటే వినాలి తప్ప మీరు స్వయంగా చదివిన ఈ గ్రంథాల అవగాహన మీకు అవ్వదు అని గ్రంథాల నుండి సామాన్య ప్రజల్ని దూరంగా కూర్చుంటున్నారు. దీని కారణంగా ఒకటి వ్యక్తిగత అశాంతి ఏర్పడుతుంది, రెండోది సామాజిక అశాంతి ఏర్పడుతుంది. ఇక వ్యక్తిగత అశాంతిని అధిగమించడం ఎలాగయ్యా అంటే, ఒక మనిషి తనను తాను అసలు నా జన్మ యొక్క ఉద్దేశం ఏంటి, తాను ఏ ఉద్దేశంతో ఈ నేను సృష్టించబడ్డాను అనే విషయాన్ని ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా గుర్తించాలి. దీనికి సంబంధించి ధార్మిక గ్రంథాల సందేశం ఏమిటయ్యా అంటే, ఓ మానవుడా నీ ముందు శాశ్వత నరకం ఉన్నది, నీ ముందు శాశ్వతమైన స్వర్గం ఉన్నది, అంటే నిత్యజీవం ఉన్నది. అయితే ఈ జన్మ నువ్వు ఎందుకు ఇవ్వబడిందంటే, నీవు నీ కర్మల ద్వారా చెడు కర్మలను విడనాడి నిత్యనరకానికి నువ్వు తప్పించుకోవాలి, తర్వాత సత్కర్మలను ఆచరిస్తూ నిత్య జీవాన్ని పొందాలి. ఇది యాక్చువల్ మానవాళి యొక్క ప్రాజెక్ట్, దేవుడి యొక్క ప్రణాళిక. నిత్యనరకం నుండి తప్పించబడాలి, నిత్య రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి. దానికి చిన్న కార్యక్రమం నీకు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం ఏంటయ్యా అంటే, నీపై మంచి నీకు మేలు కలుగుతుంది, నీకు కేడు కలుగుతుంది, నీకు లాభము కలుగుతుంది, లోకంలో నీకు నష్టం కూడా కలుగుతుంది, సుఖ దుఃఖాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ సందర్భంగా నువ్వు చెడుకు దూరంగా మంచికి దగ్గరగా ఎంతగా ఉంటున్నావు అనేది పరీక్ష చేయడం జరుగుతుంది. నష్టం కలిగినప్పుడు సహనం వహించాలి, లాభం కలిగినప్పుడు కృతజ్ఞతలు చెప్పాలి, నిర్మలంగా ఉండాలి, మధ్యస్థంగా ఉండాలి. చూడండి, గాయపరచువాడను నేనే, గాయము కట్టువాడను నేనే అంటున్నాడు. అలాగే కీర్తినిచ్చువాడను నేనే, అపకీర్తినిచ్చువాడను నేనే అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో దేవుడు చెప్తున్నాడు. అలాగే దివ్య పురాణంలో కూడా గౌరవాన్ని ప్రసాదించేవాడు నేనే, అగౌరవ
పాలు చేసేవాడిని కూడా నేనే అంటున్నాను. అంటే ఈ రెండు స్థితులని పై వస్తూ ఉంటాయి. ఈ సందర్భంలో ఆందోళన పడిపోయి భయపడిపోయి ఏంటి దేవుడు అన్న పరిస్థితులు అయిపోయిందని టెన్షన్ గురైపోయి ఆ బీపీ హై బీపీ లో బీపీ గురైపోయి లేక షుగర్ పేషెంట్గా అయిపోయి బాధపడిపోయి కుమిలిపోయి నైగిపోయి నశించిపోవాలా అంటే లేదు. ఏ పరిస్థితి ఇచ్చినా కూడా దేవుడు నేను పరీక్షిస్తున్నాడు. దేవుడికి దయ, ఏదైనా అద్భుతం జరిగింది, ప్రయోజనం కలిగింది, మీరు చాలా గ్రేట్ సార్, మీరు చాలా మేధావులు అన్నారు. లేదయ్యా, నేనేం మేధావుని కాదు, దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇక్కడ నేను సహనంగా ఉండి నేను గర్వానికి గురైపోతానా లేకపోతే కృతజ్ఞుడు అవుతానా అని దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. కాబట్టి నా గొప్పం కాదు, నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, నాకంటే అధమైన స్థితిలో ఉన్నారు, నేను సామాన్యుణ్ణి, దేవుడు నన్ను కరుణించాడు. కాబట్టి దేవుడు కృతజ్ఞతలు, నా గొప్పమీ లేదు. చూడండి, నార్మల్ అయ్యారు మెంటల్లీ, నార్మల్ అయ్యారు. అతను హార్ట్ బీటింగ్ ఎలా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. అలాగే అతను పెద్ద ప్రమాదానికి గురైపోయాడు. గురైపోయినప్పుడు చాలా మంది అంటున్నారు, అయ్యో చాలా మీరు అద్భుతమైనటువంటి మంచి మరి వ్యక్తిగా మీరు ఉన్నారు, అనుకోకుండా ఇలాంటి దారుణం జరిగిపోయింది, మీ కూతురు చనిపోయింది, మీ కుమారుడు చనిపోయాడు, మీ భార్య చనిపోయింది, మీ భర్త చనిపోయాడు, ఏంటి దారుణం అన్నప్పుడు అక్కడ కూడా నిర్మలంగా ఉండాలి. లేదండి, లేవుదండి, అందరూ శాశ్వతంగా ఉంటారు వచ్చారా, లేదు. లాభం శాశ్వతమా ఇక్కడ, లేదు. నష్టం శాశ్వతమా, లేదు. ఇదంతా కేవలం ఏంటంటే దేవుడు పరీక్ష కోసం పుట్టించాడు. మన అసలు నివాసం అది కదా, కాబట్టి అసలు లాస్, రియల్ లాస్ ఏంటంటే ఎటర్నల్ హెల్, రియల్ బెనిఫిట్ ఏంటంటే ఎటర్నల్ హెవెన్. అది లాస్ల బెనిఫిట్, ఈ లాస్ల బెనిఫిట్ ఏమీ కాదు అసలు అన్నాడు. అప్పుడు ఏమైపోయింది, మెంటల్లీ నార్మల్ అయ్యాడా లేదా? ఇది వ్యక్తిగత శాంతిని సాధించేటువంటి అద్భుతమైన విషయం. ఆ మధ్య మీరు మీకు జ్ఞాపకం ఉందో లేదు, సంవత్సరంన్నర రెండు సంవత్సరాల క్రితం ఒక ఎలక్షన్ జరిగిందండి, ఒక స్థానిక ఎలక్షన్. అది ఒక సొసైటీకి సంబంధించిన ఎలక్షన్. ఎలక్షన్లో నగ్గిన వ్యక్తి కూడా చనిపోయాడు, ఓడిపోయిన వ్యక్తి చనిపోయాడు. చాలా ఆశ్చర్యమైన విషయం ఇది. ఎలాగండి, ఓడిపోయిన వ్యక్తి ఎందుకు చనిపోయాడు అంటే ఆయన ఎలక్షన్లో నగ్గడం కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాడు, ఆస్తులు అమ్మేసి కూడా ఖర్చు పెట్టేశాడు. అయినా అతను ఓడిపోయాడు, ఆ వేదనతో బాగా కట్టుకోలేక అక్కడ గురించి చనిపోయాడు. ఆయన చనిపోయినటువంటి 2 గంటల తర్వాత మరో న్యూస్ వచ్చింది, నెగ్గిన ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే ఆయన అసలు నెగ్గమనుకున్నారట, అలాంటిది నెగ్గేశాడు, ఆ ఆనందం తట్టుకోలేక ఈయన చనిపోయాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, హ్యూమన్ మైండ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి, విపరీతమైన ఆనందం విపరీతమైన దుఃఖానికి, రెండింటికి కూడా గురి కాకుండా ఉండాలి. డాక్టర్స్ ఏమంటారు, నార్మల్గా ఉండాలి అంటారు. అలాగే ఏదైనా వీక్గా ఉన్నటువంటి వ్యక్తి ఏమంటారు, డాక్టర్ షాకింగ్ న్యూస్ చెప్పకండి అంటారు. షాకింగ్ న్యూస్ అంటే అవి నష్టానికి సంబంధించిన కాదు, బాగా ఆనందానికి సంబంధించి కూడా చెప్పొద్దు అంటారు డాక్టర్స్. హై ఇలాంటి జాయ్కి సంబంధించి కానీ లేకపోతే హై సారుకు సంబంధించి కానీ చెప్పవద్దు అంటారు, నార్మల్గా ఉండాలి మైండ్. ఇది హ్యూమన్ నేచర్, మనం సృష్టించిన దేవుడు అంటున్నాడు అని మానవుడా, ఇది శాశ్వతం కాదు కదా, ఇక్కడ తట్టుకో నిలబడు, నీ యొక్క సత్వ నీ యొక్క దమ్ముని నువ్వు ప్రదర్శించు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మెంటల్గా మనం నార్మల్గా ఉండాలంటే ఈ రహస్యాన్ని గుర్తించాలి, ఈ జన్మ యొక్క రహస్యాన్ని గుర్తించాలి. దానికోసం ఈ జన్మ ఇవ్వడం తప్ప వేరేది కాదు. ఇక్కడ సుఖం సుఖం కాదు, ఇక్కడ దుఃఖం దుఃఖం కాదు. ఇదండి విషయం. ఇది మనిషి గుర్తించినప్పుడే ఆ అంతర్గత శాంతి, మానసిక శాంతి ఏర్పడుతుంది. ఇది ఒకటి. రెండవది తోటి మానవులతో ప్రవర్తన సంబంధించి. అదేంటది, ఇప్పుడు చెప్పారు మన భక్తులు పెద్దలు చెప్పారు, నేను మళ్ళీ చరిత్ర చరణంగా దాన్ని మళ్ళీ రిపీట్ చేయవలసిన అవసరం లేదు. అదేంటది, అల్టిమేట్ విషయం, అల్టిమేట్ విషయం ఏంటది, మన వేదశాస్త్రాల సారం చెప్పాలంటే మానవ సేవయే మాధవ సేవ. అది మానవ సేవయే మాధవ సేవ అనే విషయం మనుషులు గుర్తిస్తే ఈ మనుషుల యొక్క సొమ్ము అంతా కూడా ఎవరికెంత చెప్పండి, ధనికుల సొమ్ము ఎవరికెంతది, పేద ప్రజలకెంతది. అయితే పండిత వర్గం ఇక్కడ ఆలోచించారు, ఈ సొమ్ము అంతా కూడా ధనికుల సొమ్ము అంతా కూడా ఎవరికి వెళ్ళిపోతుందండి, పేదలు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మామని పండిత సేవే మాధవ సేవ అన్నా కూడా పర్వాలేదు, రాళ్ళ సేవే మాధవ సేవ అనే పరిస్థితి వచ్చింది. ఎంత పెద్ద విగ్రహం పెట్టించారు, ఆ విగ్రహానికి ఎంత నైవేద్యం పెట్టారు, ఆ విగ్రహంపై ఎంత పాలేసి మీరు కడిగారు, ఆ విగ్రహం చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేశారు, ఇది ఆల్టర్నేటివ్గా చేయడం జరిగింది. ఎప్పుడైతే మనుషుల పట్ల కలిగి ఉండవలసిన త్యాగశీలతను ఎప్పుడైతే విగ్రహాల పట్ల, మహనీయుల పట్ల, చనిపోయిన మహనీయుల పట్ల దాన్ని డైవర్ట్ చేశారో, ఆ సొమ్ము అంటే ఎవరి జాబ్లో కలుగుతుంది, ఇప్పుడు ఎవరి జాబ్లో కలుగుతుందండి, పండితుల జాబ్లో పోతుందన్నమాట. ఇది ఒక డైవర్సిటీ, రిలీజియస్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నమాట. ఇది హిందూ సమాజంలో చాలా ఘోరంగా జరుగుతుంది. నిజానికి వేదశాస్త్రాల ప్రకారంగా మరి నిర్జీవమైనటువంటి రాగను, నిర్జీవమైనటువంటి వస్తువులపై పాలు లాంటి పవిత్రమైనటువంటి చాలా విలువైన పోషక విలువ కలిగినటువంటి పదార్థాన్ని కానీ, నెయ్యి లాంటి పోషక పదార్థాలు కానీ అది వృధా చేయమనేటువంటి విషయాన్ని
ఎక్కడ ఏ హిందూ శాస్త్రం కూడా చెప్పలేదు. కానీ సగర్వంగా ఈరోజు వేలాది లీటర్లు లక్షలాది లీటర్లు పాలు నేలపారుతున్నాయి. ఇదే దేశంలో ఆ చుట్టుపక్కలే గుట్లడు పావులేక లక్షలాది మంది పిల్లలు అసూయ పాస్తున్నారు. చెప్పండి, ఒకవైపు ఇది మానవత్వానికి ఉన్న ప్రమాణికంగా కనిపిస్తున్నాయండి, మరోవైపు చేసేటువంటి పని ఇది జ్ఞానయుక్తమైతే ఒకసారి ఆలోచించండి. ఇది హిందూ ధర్మమా? కాదు. కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు? ఇదే హిందూ ధర్మం అనేటువంటి ప్రచారం ఈరోజు జరుగుతుంది. దీని గురించి మాట్లాడటం కూడా భయపడే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇది చాలా పెద్ద దౌర్భాగ్యం. కాబట్టి ప్రతి హిందూ సోదరుడు ఆలోచించవలసింది ఏంటంటే, ఆ అవ్యక్తంగా ఉన్నటువంటి సృష్టికర్త యొక్క అనుగ్రహం నీకు లభించాలంటే వ్యక్తంగా ఉన్న మానవుడి యొక్క సేవను చేయాలి. నువ్వు భర్తగా ఉంటే నీ భార్యను గౌరవించు. నీ భార్య పట్ల తేదనత కలిగి ఉండు. నీ భార్య నేను వేదన కలిగించే మాట ఉంది, నీ ఇబ్బంది కలిగించే మాట ఉంది, క్షమించు క్షమించు క్షమించు. ఎందుకు? ఎవరి ప్రయత్నాలు? దేవుడు ఈ యొక్క మొండి పళ్ళాన్ని ఇచ్చి నన్ను పరీక్షిస్తున్నాను అనే విషయాన్ని గుర్తించాలి. నేను పరీక్షను నగ్గుతానా కాదా అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. ఈ రహస్యాన్ని గుర్తించాలనుకోండి. భార్యాభర్త మధ్య తగాద వచ్చే అవకాశం ఉందా? అలాగే భార్య భర్త విషయంలో ఈ ముందు మొండి మొగుడు నాకు దేవుడు పరీక్ష ఇచ్చారు కాబట్టి వీడు ఏం చేయాలి? ఇప్పుడు కన్వీన్స్ చేయాలి, తట్టుకోవాలి, సర్దుకోవాలి, జీవితాన్ని హ్యాపీగా సాగించాలి. ఈ దమ్ముదల ఉందా లేదా అనేది పరీక్షించడం కోసమే దేవుడు ఇలాంటి బంధాన్ని నాకు ఈ మరి ఆ పింకి పెళ్ళం మరి ఇక్కడ పరీక్ష అయితే మొండి భర్త అటు పరీక్ష ఉన్నాడు. ఈ పరమ రహస్యాన్ని గుర్తిస్తే చెప్పండి, ఫ్యామిలీ అనేటువంటి యూనిట్ దెబ్బతిన అవకాశం ఉందా? ఏమాత్రం అవకాశం లేదు. అలాగే తల్లిదండ్రులు సేవ ఈరోజు దౌర్భాగ్యం. నిజంగా నవమాసాలు పోసినట్లు పోషించినటువంటి తల్లి మరి ఆమె తన రక్తాన్ని పాలుగా మార్చి మరి ప్రస్తుతంలో ఏమీ తాగలేని తెలియని స్థితిలో ఉంటే ఆ వెచ్చటి కమ్మటి పాలుని ఆమె పట్టించింది. ఆమె చేసినటువంటి ఛాతీ నానా దారుణమైన ఛాతీ. ఒకసారి గమనించండి, ఒక పురుషుడిగా మీరే భరించలేరు. ఒక అబ్బాయి చిన్న పిల్లవాడు ఏడుస్తుంటే చాలా చికాకుగా మీరు మాట్లాడతారు. కానీ ఆ తల్లి ఏం చేస్తుంది? పక్క తడిపేస్తాడు, చాలా మరి అశుద్ధంగా చేసేస్తాడు. అయినా కూడా ఎంతో ప్రేమగా అల్లారు ముందుగా తన పవిత్రమైన చేతులతో ఆ అశుద్ధాన్ని తుడిచి శుభ్రం చేసి మరి వారిని కాచి కాపాడి వారి అంటుకోగా రాకుండా వారి అనారోగ్యం చేస్తే మరి తండ్రి తన రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించి అలా కొరా తిని వీరికేమో వైద్యాలు చేయించి మంచి పోషకాహారాలు ఇచ్చి మరి వారి కోసం అయితే మంచి చదువు చదివించి పెద్ద చేస్తే ఈరోజు ఏం జరుగుతుంది చెప్పండి? ఈరోజు ఏం జరుగుతుంది? ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళు పాలిస్తున్నారు. నిర్లక్ష్యం, తల్లి పట్ల నిర్లక్ష్యం, తండ్రి పట్ల నిర్లక్ష్యం. ఈ దారుణం ఈరోజు జరుగుతుంది. ఎందుకు ఇది తప్ప? ఎవరిది ఇది? ఈ పిల్లలది తప్ప, తండ్రి తప్ప అంటే కాదు. మన యొక్క ధర్మశాస్త్రాల అవగాహన అటు తండ్రులకు లేదు, ఇటు పిల్లలు కూడా లేదు. గ్రంథంలో మరి ఈ జన్మ రహస్యం దేవుడు చెప్తున్నాడు. మరి నీకు పిల్లలు ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు పోషించాలని అపారమైన ప్రేమను పెట్టేశాడు దేవుడు, తల్లిదండ్రులను పెట్టేశాడు. ఇక పిల్లలు చెప్తున్నాడు, మీ తల్లిదండ్రులు పురాణ గ్రంథంలో మాట వస్తుంది. అక్కడ ఏం చెప్పబడుతుంది? ఓ దేవా, మా తల్లిదండ్రులు నా పసితనంలో నన్ను ఎంత అల్లారు ముందుగా ప్రేమించారో అలాగే వారిని కూడా నువ్వు అల్లారు ముందుగా కరుణించు అని చెప్పి ఆ తర్వాత వారి ముందు విసుక ఉఫ్ అని కూడా చి అని కూడా మాట్లాడొద్దు అంటున్నారు. చూడండి, ఇంకా ప్రవక్త అంటున్నారు, తండ్రి కొడుకులు బయలుదేరి వెళ్తున్నప్పుడు తండ్రి వెనకాల నడాలి కొడుకు అని చెప్పారు. ఉదాహరణకు తండ్రి వయసు 40 సంవత్సరాలు వచ్చింది. ఈ రోజుల్లో 40 సంవత్సరాలు అంటే హార్ట్ వీక్నెస్, వీక్నెస్ ఒక రకమైన జనరల్ వీక్నెస్ అనేది వచ్చేస్తుంది. అబ్బాయి 40-60 వయసులో ఉంటారు, మంచి బలంగా ఉంటారు. 20-25 సంవత్సరాల వయసు వచ్చి ఉంటుంది. అక్కడ ఉత్తరం నడిచేస్తున్నప్పుడు నడకలో ఏమవుతారు చెప్పండి? ఎవరు ఫాస్ట్ ఉంటారు? అబ్బాయి ఫాస్ట్ ఉంటారు. నాన్న అబ్బాయి తొందరగా వెళ్ళిపోతున్న ఆతృతతో అతను కూడా స్పీడ్గా పరిగెట్టే ప్రయత్నం చేస్తాడు. ఏమవుతుంది అతనికి ఆవేశం? మరి అతని ఉన్నమైనటువంటి ఆందోళన వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఏమన్నారు? మీ తండ్రి వెనకాల నడాలి అని చెప్పారు. ఇక బైబిల్ గ్రంథం అయితే ఇంకా స్పష్టంగా చెప్పేది ఏమంటే తల్లిదండ్రులను సేవించిన వారిని మరణశిక్ష విధించేయడం చేసినటువంటి తీవ్రతతో పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. అయితే మహాశివారా ఇక్కడ ఏంటంటే, నా తండ్రిని నేను పోషిస్తానా లేదా, నా తల్లిని సేవిస్తానా లేదా అని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో నేను నగ్గాలి నా తండ్రి. కానీ అయినప్పటికీ నేను తల్లిని సేవ చేయాలి. ఎందుకంటే ఈ తల్లిదండ్రుల సేవ చేస్తే అనుగ్రహించేవాడు అయ్యవాడు అతను నన్ను అనుగ్రహిస్తాడు. నేను దీన్ని ద్వేషిస్తే దీన్ని నన్ను ఖండించవచ్చు. వారు మాకు వ్యతిరేకంగా మాట్లాడకపోవచ్చు, కానీ సృష్టికర్తను దేవుడు పగ తీర్చుకుంటాడు అనే రహస్యాన్ని ఈరోజు ప్రతి కుమారుడు గుర్తించాలి. చెప్పండి, ఆ రకమైనటువంటి ఆలోచన ఈ పరమ రహస్యం మరి ఎవరైతే గుర్తిస్తారో చెప్పండి, మరి వాళ్ళు తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం చేసే అవకాశం ఉందా? ప్రవక్త అంటున్నారు, నీ తల్లిదండ్రులే నీకు స్వర్గం, నీ తల్లిదండ్రులే నీకు నరకం. చూడండి, వృద్ధ తల్లిదండ్రుల్ని పొంది కూడా స్వర్గాన్ని పొందలేని వ్యక్తి అవివేకి అంటున్నారు.
దురదృష్టవంతుడు అంటున్నారు. అంటే వృద్ధ తల్లిదండ్రులు ఉంటే వారి సేవ చేసి నేను నరకం తప్పించుకొని స్వర్గాన్ని పొందొచ్చు. ఆ కాన్సెప్ట్ తల్లిదండ్రులు సేవ చేయాలి అనేటువంటి పరమ రహస్యాన్ని యథార్థాన్ని ఇక్కడ గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇలాగే రిలేషన్ చెప్పుకుంటూ పోతే ఇదే సూత్రం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. నిన్ను వెళ్ళి పొరుగువాడిని ప్రేమించు, బైబిల్ యొక్క అల్టిమేట్ స్టేట్మెంట్, ఒక అద్భుతమైనటువంటి మాట. లక్ష ప్రసంగం చేయవచ్చు, నిన్ను వెళ్ళి పొరుగువాడిని ప్రేమించు. నువ్వు ఎవరిని ఎవరైనా నేను ఒరేంటో ఇష్టపడతావా? కాబట్టి నువ్వు కూడా ఒరేంటో ఇష్టపడద్దు. నీ బాధని గుర్తించి ఎవరైనా సహాయం చేయాలని కోరుకుంటావా? నువ్వు బాగా అడిగితే సహాయం చేయాలని కోరుకుంటావా? వాళ్ళు గ్రహించి సహాయం చేయాలనుకుంటున్నావు కదా, నువ్వు కూడా గ్రహించి సహాయం చేయి. వారు నిన్ను ఆదరించాలనుకుంటున్నావు కదా, నువ్వు కూడా వాళ్ళని ఆదరించు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మహాసముద్రం లాంటి జ్ఞానం ఈ చిన్న వాక్యంలో నిక్షిప్తమై ఉంది. ఇలా మీరు చేస్తారా లేదా? ఇలా చేస్తే మీరు నరకం తప్పించుకుంటారు, స్వర్గానికి వెళ్తారు. ఇలా మీరు చేయకపోతే స్వర్గాన్ని మీరు కోల్పోయి నరకానికి వెళ్ళిపోతారు. జాగ్రత్త, ఆ తర్వాత మీ ఇష్టం అంటున్నారు. అయితే ఈరోగా పునర్ప్రసారం ఏంటి? ఈ స్వర్గాలు నరకాలు ఎవరు చూశారండి? ఎవరు చూశాడు? ఏదో పెద్దవాళ్ళకి పెట్టారు, భయపెట్టని పెట్టారు అంటే చూడండి ఇలా పెట్టారు. ఒకసారి ఆలోచించండి, ఒక చిన్న కార్యక్రమం అది పెట్టే అంటే దాని ఉద్దేశం ఆశయం ఉంటుందా లేదా? ఒక లక్ష్యంతో చేస్తామా లేదా అని మనం. మరి ఈ మహత్తమైన భూమభాగాన్ని సృష్టించి అనంతమైన లోకాన్ని సృష్టించి అనేకమైన వ్యక్తిగత సామర్థ్యాలు ప్రసాదించి అనేకమైన ప్రపంచంలో వనరులు ప్రసాదించి మన మాటలు తుంటల్లా తేలుతున్నాయి. మన ఆలోచనలు, మన భావాలు, మన ప్రవర్తన ప్రవృత్తి ఇదంతా ఒక అద్భుతమైన ప్రభావం వేస్తున్నాయి. ఒక మనిషి కోరితే ఎదుటి మనిషిని హతం చేసేయగలుగుతున్నాడు, ఇంకా అతనికి అధికారం వస్తే లక్షల మంది వేల మంది చంపగలుగుతున్నాడు. ఇంత శక్తి, ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని మనిషికి ప్రసాదించినటువంటి దేవుడు కేవలం అతను బతికాడు, పుట్టాడు, బ్రతికాడు, చనిపోయాడు, అంతే అయిపోయింది. అతను మట్టిలో మట్టి కలిసిపోసి కదా దీని పరివర్తనాలు పరిణామాలు ఉండవా? ఎందరో ఎందరో తేదహనుడు వ్యక్తిగత జీవితానికి మరి ఇతరుల కోసం దానం చేస్తున్న బలి చేసుకుంటున్నారు, ఇతరులు సేవే పరమాత్మగా జీవితం గడుపుతున్నారు, తాను మాత్రం ఎలాంటి మర్యాదలు కోరుకోవడం లేదు. చెప్పండి అలాంటి వ్యక్తి చనిపోయాడు, మొదలెడుతున్నాడు దుర్మార్గుడు, దుష్టుడు వాడు. ఊహం వచ్చిన దగ్గర నుండి చనిపోయే వరకు అనేక మందిని నష్టపరిచాడు, వాడు చనిపోయాడు. చెప్పండి మీ కామన్ సెన్స్ ఏం చెప్తుంది? దుర్మార్గుడికి దండన, సన్మార్గదాముడికి మరి మన్నన లభించాలి అని మీ కామన్ సెన్స్ చెప్తుందా లేదా? లేదు ఇంకా అలా వదిలేయాలని చెప్పి సంచిస్తుంది. చెప్పండి ఒకసారి కామస్ చెప్తుంది, బుద్ధి చెప్తుంది. మన ఒక సాధారణ మానవుడు దేవుని జ్ఞానంతో పోల్చుకుంటే మానవుడి జ్ఞానం ఏంటి? వెర్రితనము అని పౌలు గారు చెప్తున్నారు. అలాగే వెర్రితనం ఉన్నటువంటి మానవుడే ఇలా ఆలోచించినప్పుడు మరి ఆ మహత్తరమైన జ్ఞానం ఉన్నటువంటి ఆ దేవుడు సందర్భం అనుసరించే వారికి ఏమి ఇవ్వకుండా దుర్మార్గం పాల్పడేటువంటి వారికి ఎలాంటి శిక్ష ఇవ్వకుండా వదిలేస్తారా? ఎంత మాత్రం వదలదు. అందుకే మన ధార్మిక గ్రంథాలు దేవుడు చెప్తున్నాడు. మన భగవద్గీత శాస్త్రం చూడండి, 9వ 7వ శ్లోకంలో చాలా స్పష్టంగా విషయం గంభీరంగా దేవుడు మాట్లాడుతున్నాడు, సీరియస్ గా మాట్లాడుతున్నాడు దేవుడు. అక్కడ ఏమంటున్నాడు? సర్వభూతాని కౌంటేయ ప్రకృతి యాంతి మాదికం కల్పక్షయ పునస్థాని కల్పాద విసృజామ్యహం. అదేమంటున్నాడు? ఓ అర్జున, ఈ సర్వ మానవులు ఎవరైతే చనిపోతున్నారో వీరందరూ కూడా ఈ ఆత్మది పరాప్రకృతిలో లీనమవుతున్నాయి. ఒకనొక రోజు వస్తుంది, అప్పుడు ఏం చేస్తారు వీళ్ళందరినీ? కల్పాదం, ఈ కల్పం అంతం అయిపోయిన తర్వాత మళ్ళీ కల్ప అంటే పీరియడ్, మళ్ళీ సెకండ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు విశ్వజామ్యహం, వీళ్ళందరూ తిరిగి వెళ్తారు అంటున్నారు. వీళ్ళందరూ కూడా చీమల్ల నేలలో ఉన్నటువంటి చీమల బయటకు ఎలా వస్తాయో భూమి మీద నుంచి వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళందరూ కూడా వక్త పెట్టుకుని లేచి నిలబడతారు అని భగవద్గీత చెప్తున్నారు దేవుడు. అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథం యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూసినప్పుడు దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, మై పీపుల్ అంటే డోంట్ బి సర్ప్రైజ్ అట్ దిస్, ద టైమ్ ఇస్ కమింగ్ వెన్ ఆల్ దట్ ఎవరీ హెడ్ హిస్ వాయిస్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ కేవ్స్. ఏంటది వీళ్ళు ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు సమాజంలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని బయటకు వచ్చేదారు. ఇది ఛాలెంజ్, ఇది ఆశ్చర్యపోవద్దు, ఇది కాకుండా కదలా భయపెట్టాన్ని పెట్టి అనుకుంటున్నారా? ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. చూడండి ఇక్కడ కూడా వాయిస్ చాలా తీవ్రంగా ఉంది. భగవద్గీతలు ఎలాగైతే వాయిస్ చాలా దేవుడు గంభీరంగా మాట్లాడుతున్నాడు, బైబిల్ కూడా అలా మాట్లాడుతున్నాడు. అలాగే పురాణ గ్రంథం చూడండి 6వ అధ్యాయం 7వ వచనం అక్కడ దేవుడు అంటాడు, లయజమానకుం ఇలా యోమి ఖియామతి లా రైబ ఫీ. అది అరబి చదివిన వాళ్ళకి మీకు అర్థం అవుతుంది దానికి తీవ్రత, దాని యొక్క ఆ విషయ గాంభీర్యం ఎంత ఉందంటే అక్కడ ఏమంటున్నాడు దేవుడు, లయజమానకుం తప్పకుండా 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 మిమ్మల్ని అందరూ నేను సమావేశపరుస్తాను. ఇది ఏమాత్రం అనుమానానికి ఆస్కారం లేదు.
చెప్పండి. ఇలాంటి ఇప్పుడు మతం మనం ఆలోచిస్తున్నాం, హిందువులు ధార్మికులే, క్రైస్తవులు ధార్మికులే, ముస్లింలు ధార్మికులే. అంటే మీరు తప్పుడు ధర్మంలో ఉన్నారా యథార్థ ధర్మంలో ఉన్నారా చెప్పండి. మనందరూ కూడా ధర్మంలో ఉన్నాం, కానీ ఏ ధర్మం అది? పండితులకు మాత్రమే ప్రయోజనం కలిగించేటువంటి వక్రీకరించబడినటువంటి ధర్మంలో మనం ఉన్నాం. మానవానికి ఉపయోగపడేటువంటి యథార్థమైన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని మనం విడిచిపెట్టేశాం. ఈరోజు ఈ సంస్థ ఏదైతే యూనివర్సల్ పీస్ మెసేజ్ సెంటర్, ఇది స్థాపించబడింది ఎందుకంటే ఈ రహస్యాన్ని బట్టబయలు చేసి ఏ సత్యాన్ని అయితే మన పండితులు దాస్తున్నారో ఆ సత్యాన్ని పబ్లిక్లో వేయాలి, వేసి మరి మతం ధర్మం పేరుతో కుమిలిపోతూ మతం పేరుతో ధర్మం పేరుతో ఆగ్రహాలు ఆవేశాలతో మరి సమాజం నరకతుల్యంగా మారుస్తున్నటువంటి విధానాన్ని విడిచిపెట్టి శాంతి కామకమైనటువంటి వ్యక్తులుగా శాంతి కామకమైన సమాజంగా మార్చడం కోసం మాత్రమే ఈరోజు యూనివర్సల్ పీస్ మెసేజ్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి ఈ విషయాలకు అవగాహన ద్వారా మాత్రమే మన మధ్య శాంతి వెలుగులుస్తుంది. అలాంటి వ్యక్తులు వ్యక్తుల కుటుంబాలు మన దానియాలు గారు చెప్పినట్టు మరి కుటుంబం తర్వాత మరి సివిల్ మరి సమాజం సమాజం తర్వాత దేశం దేశం తర్వాత ప్రపంచం ప్రపంచం అంతా కూడా శాంతి కామకం అవుతుంది. వ్యక్తి యొక్క విరాగ్రూపమే ప్రపంచం, వ్యక్తి యొక్క విరాగ్రూపమే ప్రపంచం, వ్యక్తుల సమూహమే ప్రపంచం. అంతేగాని వ్యక్తులకు అతీతమైన ప్రపంచం కాదు కదా. కాబట్టి ఈ రకమైన పరివర్తన కోసం మాత్రం మనం ప్రయత్నం చేయాలి. అలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని గౌరవనీయులు నా యొక్క మిత్రులు బావగారు మరి ఆలగా రవికుమార్ గారు మరి ఈ సంస్థని ఆయన స్వయంగా స్థాపించి మరి ఆయన స్థాపించకుండా నేను అధ్యక్షుడిగా ఆయన ఉండడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి వారి యొక్క ఆశల్ని ఆశయాల్ని దేవుడు నెరవేర్చి మరి యొక్క దీని ద్వారా అద్భుతమైనటువంటి శాంతి సందేశం వెళ్ళి ఇది మన ఏలూరు పట్టణం నుండి మరి మొత్తం జిల్లా వ్యాపించాలని అలాగే దేశమంతా వ్యాపించాలని లోకమంతా ఈ సందేశం వ్యాపించాలని కోరుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. తదాస్తు జై హింద్. ఐదు నిమిషాల్లో అయిపోతుంది, 2 నిమిషాలు దయచేసి కూర్చోండి. సోదరుని చాలా చక్కని ప్రసంగాన్ని మిత్రులు ఇక్కడ బుక్ స్టాల్ వేయడం జరిగింది. చాలా విషయాలు మరి మీతో పంచుకోవాలని అనుకున్నాం, కానీ అవన్నీ కూడా ఒక జంట 2 గంటల కార్యక్రమాలు పంచుకోవడం సాధ్యం కాదు. మీ అందరి ప్రయోజనం కోసం మరి చాలా పరిశోధన చేసి అద్భుతమైనటువంటి పుస్తకాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి భగవద్గీత నుండి ఖురాన్ నుండి మరి ఆ చక్కటి రచన చేయబడి ఉంది. 3 గ్రంథాల స్థానం చిన్న చిన్న పుస్తకాలు డిజైన్ చేయడం జరిగింది. వాటిని విక్రయించి చదివి మీరు వాటిని ప్రజల్లో ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. చాలా చక్కని సందేశాన్ని ఈరోజు మనకి అర్థమయ్యే విధంగా చెప్పారు. దేవుడు ఆయనకి ఆయుధ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఇంకా జ్ఞానాన్ని ప్రసాదించాలని ఇంకా అనేక మందికి మన దైవం తీసుకెళ్ళిన మార్గాన్ని ఆయనకి దైవం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక్కడ స్టేజ్ మీద ఇతర గౌరవ అభిప్రాయం ఉన్నారు, వారి అభిప్రాయాలు కూడా మీరు దయచేసి వెళ్ళగనుక సామాజికమైన అంశాల గురించి. మరి ఇక్కడ ఒక ప్రశ్న మాత్రం మాకు ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రపంచ శాంతి ఎలా సాధ్యం అనేది ఇక్కడ ప్రశ్న మాత్రం మేము చూడటం జరిగింది, కానీ అది ఈ దయాసలోనే సాధ్యం అని చెప్పేసి నా అభిప్రాయంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మనం సినిమా చూసాం, ఠాకూర్ అనే సినిమా, అందులో అవినీతిపై ఆ హీరో గారు పోరాటం చేసి ఆయన సూత్రం చెప్తాడు, నేను చేసే పనిని ప్రతి ఒక్కరూ కూడా ఒక ముగ్గురికి చేయండి అని చెప్పి చెప్తాడు. ఆ యొక్క సందేశంతో మరి అటువంటి సమాజమే నష్టం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇక ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఇవాళ రాజకీయ పరిపాలనలో చెప్పాలంటే మనం ఒక ఢిల్లీ ఎన్నికలను ఆదర్శంగా తీసుకోవచ్చు. మరి అక్కడ ప్రధాన రాజకీయ పార్టీలు, భారతదేశ ప్రభుత్వాన్ని వెళ్ళేటటువంటి రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ చిల్లుగా ఖర్చు పెట్టుకోకుండా మరి అక్కడ కేజ్రీవాల్ సారథ్యంలో మళ్ళీ వాళ్ళ రాజకీయ పార్టీ బ్రహ్మాండమైన విద్యార్థులతో సాధించిందంటే మరి కేవలం అది వ్యక్తి మీద ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి విశ్వాసం ఆయన చేసే పనిలో ఉన్న నమ్మకాన్ని బట్టి అది సాధ్యపడిందని మేము తెలియజేసుకుంటూ మరి ఇక్కడ చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. మా రాజకీయ నాయకులు అంటే 100 మంది 1000 మందిలో మాట్లాడటం సాధ్యం కానీ ఇక్కడ చక్కటి లిటరేచర్ ఉంది. ఇక్కడ ప్రపంచ శాంతి ఎలా
ఇటువంటి మేధావుల మధ్య మేము ఎక్కువసేపు మాట్లాడేవనుకున్న తప్పులు చూపి కాబట్టి ఈ యొక్క సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా మన భాగస్వామ్యం ప్రకారం ప్రతి వ్యక్తి కూడా మన స్నేహితులతో ఒక రోజులో ఒక 5 నిమిషాలు కనుక మనం స్పేర్ చేయగలిగితే ఇదే ప్రపంచాన్ని శాంతిని సాధించే డయాస్గా మారుతుందని చెప్పి ఈ సభాపతిని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్నగారు ఆయన కూడా ఈ సభను చూసి తన అభిప్రాయం చెప్పాల్సిందిగా కోరుచున్నాను. ఎన్నో మతాలు ఎన్నో కులాలు మన భారతదేశంలో ఉన్నాయి. భారతదేశాన్ని ఒక శాంతియుతంగా మార్చడం కోసం ఇలాంటి సంస్థ ఏర్పడటం చాలా అభినందించవలసిన విషయం. మనకు అన్ని విషయాలు చెప్పారు, ఏ ఏ మతంలో ఏ ఉందనేది వివరంగా చెప్పారు. ప్రతి మతం సారాంశం ఏముందంటే శాంతి శాంతి శాంతి, అందరూ కలిసి ఉండాలి. సర్వమానవులు ఒక్కటే ఒక్కడే దేవుడు అనే హితబోధ మనకు దొరికింది. ఇది మన భారతదేశంలో అన్ని చోట్ల ఇలాగే సభలు జరిగి అందరూ ఒకే కార్యక్రమం నడిచినట్టయితే ప్రపంచ శాంతి ఏర్పడినట్టే. ఎందుకంటే ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఉన్న దేశం ఉంది. మనం కానీ ఒకే దాటి మీద నడిచిన రోజున ప్రపంచం అంతా మన దాన్నే నడుస్తుంది, మనల్ని చూసి నేర్చుకుంటారు. మరియు చివరిగా తుదిపలుపులు ఓదర్తానికి చెప్పాల్సిందిగా మరి మన సాగుడు గారిని కోరుతున్నాను. సత్యప్రియులందరికీ కూడా మేము కృతజ్ఞతలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎంతో ఓపికగా కార్యక్రమం చివరి వరకు కూడా కూర్చొని మాతో సహకరించినందుకు మేము పేరు పేరున మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి భక్తులకు పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మా ఆది నుంచి అంతం వరకు సహకరించినటువంటి టెక్నీషియన్ కానివ్వండి, అలాగే గ్రౌండ్ యాజమాన్యం కానివ్వండి, పోలీస్ వారు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా మేము హృదయపూర్వక బహిరంగ సభల్లోనే కాక కరపత్రాల ద్వారా, పుస్తకాల ద్వారా, అలాగే పాటల ద్వారా మేము 3-4 ఉంటాం. మా ఇంట్లోకి వచ్చి ఈ విషయం చెప్పండి అంటే మేము ఈ కార్యక్రమం వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి కొన్ని విషయాలు గ్రంథాల ద్వారా చెప్పేటువంటి అవకాశం కూడా మా దగ్గర ఉంది. దాన్ని మీరు వినియోగించుకోండి. అలాగే మా ఈ కార్యక్రమాలు స్కూళ్ళలో అలాగే కాలేజీల్లో షేయింగ్ చేసే నడుస్తున్నాయి. కాబట్టి మీరు దీన్ని గుర్తులో ఉంచుకొని మా ఈ కార్యక్రమానికి సహకరిస్తారని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది. మరొకసారి ఈ కార్యక్రమానికి విజయవంతం చేకూర్చినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒక నిమిషం గౌరవ అధికారులు చిరు పుస్తకాలని మన సంస్థ ద్వారా చెప్పినటువంటి గౌరవ అధికారికి అందజేయవలసిందిగా మా సోదరులు కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ఎంత పరమసరే వచ్చినటువంటి భక్తులు మరియు వాళ్ళ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నేను మరోసారి ప్రోత్సహిస్తున్నాను. మరి ముఖ్యంగా మరి ప్రజలు సత్యప్రియులు, ఈరోజు ప్రపంచ వ్యాపారాల్లో ఆదివారంగానే ఎంజాయ్ చేయలేనటువంటి వ్యక్తులు మరి ఎన్నో తమ సమయాన్ని విలువైన సమయాన్ని ఇక్కడ వచ్చి మా కోసం వచ్చినందుకు మీ అందరూ కూడా దేవుడు పరిపూర్ణమైన ఆయుర్ ఆరోగ్యాలు కలుగుతాయని కోరుతున్నాను. ఇప్పుడు మన సోదరులకి మన సంస్థ ద్వారా ఒక చిరు పుస్తకాన్ని మరి అన్నయ్య రాసరాజు అన్న గారికి మరి ఇచ్చిన గౌరవం చూడండి. థ్యాంక్ యూ సార్. మరోసారి మీ అందరితో విచరిస్తూ ఈ కార్యక్రమం అందరితో ముగిసింది. చెప్పాడు.
Thank you.